السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے، میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر۔ نارائن پیٹ میں حالات قابو، امن و امان کو بگاڑنے والوں پر سخت کارروائی کی جائے گی، نارائن پیٹ ایس پی یوگیش گوتم۔ نارائن پیٹ ضلع ایس پی یوگیش گوتم نے میڈیا کو بتایا کہ نارائن پیٹ کے قدیم بس اسٹینڈ کے پاس موجود ٹریفک سگنل بورڈ کے پاس میلاد النبی صلی اللہ علیہ وسلم کے جلوس کے موقع پر کچھ نوجوان میلاد کا جھنڈا لہرا رہے تھے کہ اکثریتی طبقے کے لوگوں نے اس پر اعتراض ظاہر کیا۔ جھنڈے کے تنازع پر دو طبقوں کے درمیان پھتراؤ ہوا، جس کے نتیجے میں تقریباً 3 گھنٹے تک ماحول کشیدہ رہے۔ فوری وہاں پر موجود پولیس نے لاٹھی چارج کرتے ہوئے حالات کو قابو میں لایا۔ ضلع ایس پی یوگیش گوتم نے عوام سے اپیل کی کہ کسی طرح کی بھی افواہوں پر توجہ نہ دیں، امن و امان کو بگاڑنے والوں کو بخشا نہیں جائے گا اور ایسے لوگوں کی اطلاع پولیس کو دیں۔ میلاد جلوس کے لیے بڑے پیمانے پر پولیس کا بندوبست کیا گیا ہے۔ انہوں نے عوام سے بھی تعاون کرنے کی اپیل کی۔ اس موقع پر نارائن پیٹ ڈی ایس پی لنگیا و دیگر بھی موجود تھے۔ నమస్కారం. ఈరోజు నారాయణపేట జిల్లా నారాయణపేట పట్టణంలోనే ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా దగ్గర ఒకటి ఘటన జరిగినాయి. ఆ ఘటనలో ఏమైంది అంటే, అక్కడ వీర్ సావర్కర్ గారిది బస్ట్ ఉంది. ఆ బస్ట్ పక్కనే ట్రాఫిక్ కాషన్ బోర్డ్ ఉంది. ఆ కాషన్ బోర్డ్కి రేపు మిలాద్ ఉన్నది, ఫెస్టివల్ ఉంది కాబట్టి, జులూస్ ఉంది కాబట్టి దానికి జెండా, ముస్లిం వాళ్ళు జెండా ఎగారు. ఆ జెండాల వల్ల హిందూ పీపుల్ ఆల్సో అది లేదు అని లాస్ట్ ఇయర్, అది దానివల్ల ఘర్షణ అని. ఆ ఘర్షణలో మన వాళ్ళు ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి ఫస్ట్ మాట్లాడేసి వాళ్ళు తీయమని తీపించడం జరిగింది. ఈ మధ్యలోనే ఘర్షణలోనే ఒకటి వైపు ఒకటి ఈ రాలేయడం జరిగింది. అప్పుడు పోలీస్ వాళ్ళు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసి క్రౌడ్ మొత్తం డిస్పర్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ పరిస్థితి మొత్తం కంట్రోల్ ఉన్నాయి. ఎక్కడైనా ఏమైనా ఘర్షణ కానీ క్రౌడింగ్ కానీ ఏం లేవు. ప్రశాంతంగా ఎన్వైరన్మెంట్ ఉన్నాయి. రేపు కూడా మిలాదు నబీ జులూస్ యాజ్ యూజువల్, యాజ్ పర్ ద పర్మిషన్ అది నడుస్తుంది. దానికోసం ప్రతి చోట ఏదైతే సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో అక్కడ పికెట్స్, ఆల్మోస్ట్ 50 దాకా పికెట్స్, 10 పెట్రోలింగ్ పార్టీస్, 5 సైడ్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రొసెషన్తో పాటు కనీసం 200-250 మెంబర్స్ ఆల్సో పోలీస్ పర్సనల్, అది కూడా ప్రాపర్ బందోబస్తు అయ్యేటట్టు చూసుకుంటారు. ఎక్కడైనా ఏమైనా ప్రశాంతంగా ఎన్వైరన్మెంట్ కాకుండా, అవాంఛనీయ ఏమైనా ఘటన కాకుండా పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుంటారు. ప్రజలందరితో, యువకులందరితో ఒకటే కోడేది, మీరు లా మీ చేతిలో తీసుకోకండి. ఏమైనా ఇష్యూ ఉన్నా పోలీస్ వాళ్ళకి ఇమీడియట్లీ చెప్పండి. మనం అక్కడికి అప్పుడే పోలీస్ వాళ్ళు రెస్పాన్స్ ఇమీడియట్లీ ఇస్తారు, అది దానికి పరిష్కారం కూడా చేస్తారు. డెఫినెట్లీ మీరు ఎట్టి పరిస్థితిలో లా మీరు మీ చేతిలో తీసుకోకండి. ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకి చెప్పండి. వీ విల్ యాక్ట్ యాజ్ పర్ ద లీగల్ చట్టాల ప్రకారంగా మనం లీగల్ యాక్షన్స్ మొత్తం తీసుకుంటాము. థ్యాంక్ యూ. సడన్ థింగ్ ఓన్లీ, ఇప్పుడు రేపు మిలాద్ ఉన్నవి ప్రొసెషన్ ఉంది కాబట్టి అన్ని చోట జెండాలు తీస్తున్నారు. నిన్న గణేష్ పండుగ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మంచిగా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది, తర్వాత వేరే ఇతర డిపార్ట్మెంట్స్, పోలీస్ సంరక్షణలో అన్ని ఏదైతే జెండాలు బంటింగ్స్ ఉన్నాయో అది తీపడం జరుగుతున్నది. ఆ మధ్యలోనే రేపు మిలాద్ ఉన్నవి ప్రొసెషన్ ఉంది కాబట్టి
ముస్లిం వాళ్ళు కూడా దాన్ ఆఫ్ జులూస్ కోసం అది పెడుతున్నారు. ఆ క్రమంలో ఇది సడన్లీ ఒకటి ఇష్యూ వచ్చినాయికి, ఇది ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ వీర్ సావర్కర్ గారిది బస్ట్ ఉంది కాబట్టి మీరు పెట్టకూడదు. వాళ్ళు కూడా అది అక్కడ ట్రాఫిక్ కాసన్ బోర్డు ఉంది జస్ట్ పక్కనే, దానికి కట్టారు. మన వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ మాట్లాపించి తీయడం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ దానిలోనే ఘర్షణమైనాయి. సో ఇట్ వాజ్ నాట్ ప్రీ ప్లాన్డ్, అట్లా ఏం లేవు. ఇట్స్ జస్ట్ జస్ట్ సడన్ ప్రొవోకేషన్ అండ్ సడన్ స్పర్ ఆఫ్ మూమెంట్ ఓన్లీ. దానికి క్రౌడ్ వస్తే ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుని క్రౌడ్ డిస్పర్స్ చేయడం జరిగింది. సరే, మనం వీడియో యూట్యూబ్ तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।